అందరికీ నమస్కారం. చార్జీల మోతలు మాకొద్దు, కోతల వాతలు పెట్టొద్దు, ఇకపై జగన్ ప్రభుత్వం బాధలు మాకొద్దు అంటూ ప్రజలు అనుకునే పరిస్థితి. ఈరోజు చూసినట్లయితే గత 4 సంవత్సరాలుగా 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి సామాన్యుడు నడ్డి విరుస్తుంది వైసీపీ ప్రభుత్వం. లేచిన దగ్గర నుంచి పేదలను తమరే వాళ్ళే ఉద్ధరిస్తున్నారంటూ స్టేట్మెంట్లు ఇచ్చే ప్రభుత్వం కనీసం వేసవి తాపాన్ని గమనించకుండా అనేక గ్రామాల్లో అనధికార కోతలు విధిస్తూ ప్రజలను ఇబ్బంది పడుతుంది. స్థానిక పొట్టేపాలెంలో మొన్నటి వారంలో రోహిణి కార్తె మొదలైన కాడించి ఎండలు విపరీతంగా మండిపోతుంటే తెల్లవారుజామున పనీ పాటా చేసుకొని పడుకున్న శ్రామిక సోదరుల ఇళ్లలో ఉదయం తెల్లారుజామున 4 గంటలకి పవర్ కట్ విధించి దాదాపుగా 8 గంటలు కూడా ఇవ్వని పరిస్థితి. ఉదయం లేచి పనులకు పోయేవాళ్ళు రాత్రులు నిద్ర లేక అల్లాడిన పరిస్థితి. ఉచిరెడ్డిపాలెం అయితేమి, చుట్టుపక్కల గ్రామాల్లో అయితేమి అనధికారికంగా రోజుకో 15 నిమిషాలు అరగంట ఇట్లా పవర్ కట్స్ ఉంటాయి, రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి. ఇక కరెంటు ఛార్జీల విషయం అయితే దాదాపు 8 సార్లు పెరిగిపోయి గతంలో ఒక సామాన్య కుటుంబంలో 500 రూపాయలు కరెంటు బిల్లు వచ్చేది, ఈరోజు 1000 రూపాయలు మినిమం కూడా ఎవరికి వచ్చే పరిస్థితి లేదు. జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలకి కరెంటు ఛార్జీలకి లింక్ పెట్టి ఛార్జీలను పెంచుతూ పోయి అర్హులను తగ్గిస్తా పోయే పరిస్థితి ఈరోజు కనబడుతుంది. ఎక్కడ చూసినా కూడా ఈ కరెంటు ఛార్జీలు మాకు గతంలో 500 రూపాయల లోపల వచ్చే ఇంత ఇంత వస్తున్నాయని బాధపడే పరిస్థితి ఉంది. ఈరోజు ఈ సంవత్సరం ప్రతి బడ్జెట్కి పెంచుతామని చెప్పిన డిఈ గారు చెప్పారు. మనమైతే ఈ 4 సంవత్సరాలు 8 సంవత్సరాలు పెంపుకు గురయ్యాము. మార్చిలో కొత్తగా టారిఫ్లను పెంచి ఛార్జీలను పెంచేసిన వైసీపీ ప్రభుత్వం ఈ నెల మొదట్లో కమర్షియల్ యూసేజ్లో యూనిట్కి 1 రూపాయి అదనంగా ఛార్జీ ఏంది అని చెప్పకుండా యాడింగ్ జరిగింది. ఈ విధంగా వసూళ్లు పెంచుకుంటా పోయి కరెంటు కోతలు విధించడం కూడా కరెక్ట్ కాదని చెప్పి ఈరోజు మేము డిఈ గారిని కలవడం జరిగింది. గతంలో కరెంటు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పనితనం వల్ల కరెంటు కోతలు అనేది మర్చిపోయిన పరిస్థితి. దాదాపుగా జనరేటర్లు కానీ బ్యాటరీలు కానీ పక్కన పడే పరిస్థితి ఉంది. ఈరోజు మళ్ళా వాటిలన్నింటినీ సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రతి ఆదివారం నిర్వహణ నిమిత్తం 1-2 గంటలు 3 గంటలు కట్ చేసే సరాసరి, కానీ స్లమ్స్లో దాదాపుగా 1 అరగంట నుంచి గంట ప్రతి ప్రాంతాల్లో కూడా కట్ చేసే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వీటి మీద చర్యలు తీసుకోవాలి. అనధికారికంగా పవర్ కట్లు చేయొద్దు, ఒకవేళ ఉంటే ప్రకటించండి, ఈ ప్రభుత్వానికి చేత కాలేదని ఈరోజు రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు పవర్ కట్స్ మీద కానీ చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో జనసేన పార్టీ తరఫున నిరసనలు ఉద్ధృతం చేసి మరింత ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను.